తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు 12వ తేదీకి టోకెన్లు జారీ చేస్తుంది టిటిడి. కోట పూర్తయితే టోకెన్ల జారీని నిలిపివేయనుంది. 13వ తేదీన సర్వదర్శనానికి ఇచ్చే టోకెన్లను 12వ తేదీ నుంచి జారీ చేయనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ తిరుమల నుంచి అందిస్తారు. భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనానికి సంబంధించి ప్రస్తుతం టీటీడీ 2 దర్శన విధానాలను కొనసాగిస్తుంది. 1 సర్వదర్శనం భక్తులకు ఆఫ్లైన్ విధానంలో టోకన్లు జారీ చేయడం, 2 ఆన్లైన్ విధానంలో 300 రూపాయలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయడం. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు అన్నీ కూడా విడుదల చేసింది. వాటిని భక్తులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం సర్వదర్శనానికి సంబంధించి ఆఫ్లైన్ టికెట్లను తిరుపతిలో జారీ చేస్తున్నారు. రోజు కూడా 30,000 టోకన్లు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం సర్వదర్శనానికి సంబంధించి టోకన్ల కోసం వేచి ఉన్నటువంటి భక్తులను ఈ ప్రత్యక్ష విజువల్స్లో కూడా చూడవచ్చు. అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి భక్తుల రద్దీ, తిరుమలకు భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో ఒక తెలియపరిచే సంఘటనగా కూడా భావించవచ్చు. స్వామివారి దర్శనానికి సంబంధించి ప్రస్తుతం అంటే ఇవాళ రోజు 9వ తేదీన 12వ తేదీకి సంబంధించినటువంటి దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. అవి కూడా ప్రస్తుతం 14,000 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ టోకెన్ల జారీ పూర్తి అయిన తర్వాత టీటీడీ సర్వదర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేయనున్నది. 13వ తేదీకి సంబంధించినటువంటి టోకెన్ల జారీ తిరిగి 12వ తేదీ ఉదయం నుంచి కూడా జారీ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రస్తుతం 3 రోజుల పాటు భక్తులు సర్వదర్శనం క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు ప్రస్తుతం టోకన్ను పొందేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వారిని అడిగి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మా ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ? ఎలా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి, ఎలా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా కర్ణాటక, తమిళనాడుకు సంబంధించినటువంటి భక్తులు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి టోకన్ల కోసమే వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు ప్రస్తుతం టోకన్ పొందినా కూడా వారికి 3 రోజుల తర్వాత స్వామివారి దర్శన భాగ్యం లభించనున్నది. అంటే 10, 11వ తేదీలు కూడా వారు తిరుపతిలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. 11వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రస్తుతం టోకన్ పొందుతున్నటువంటి భక్తుల్ని తిరుమలకు అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో స్వామివారి దర్శనం కోసం టోకన్ పొందిన భక్తుడు కూడా 2 రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండవలసి ఉంటుంది. అటు తర్వాత తిరుమలలో 1 రోజు పాటు వేచి ఉండవలసి ఉంటుంది. దీంతో టోకన్ పొందిన భక్తుడు ప్రస్తుతం 3 రోజుల పాటు వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడడంతో స్వామివారి దర్శన టోకన్ల జారీ ప్రక్రియను టీటీడీ ఇవాళ రోజు తాత్కాలికంగా నిలిపివేస్తుంది. ఇవాళ రోజు సాయంత్రానికి ప్రస్తుతం ఉన్న టోకన్ల కేటాయింపు మొత్తం కూడా జరిగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆదివారం, సోమవారం అంటే రేపటి రోజు, ఎల్లుండి రోజు సంబంధించి తిరుపతిలో దర్శన టోకన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించింది. దీంతో స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి టోకన్ల జారీ ప్రక్రియ ఇవాళ సాయంత్రంతో నిలిపివేసి తిరిగి 12వ తేదీ ఉదయం నుంచి కూడా ప్రారంభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. వేసవి సంబంధించి సాధారణంగానే తిరుమలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం గత 2 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నియంత్రిస్తూ భక్తుల్ని అనుమతిస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. అటు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకి విచ్చేస్తుండడంతో తిరుపతి మొత్తం కూడా భక్తజన సంద్రంగా భక్తుల క్యూ లైన్లతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది అలిపిరి టోకన్ల జారీ కేంద్రం వద్ద జరుగుతున్నటువంటి పరిణామాలు. కెమెరా పర్సన్ చంచేత మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుపతి నుంచి.